హే గైస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు ఒక చాలా మంచి టాపిక్ అయితే ఉంది. యూట్యూబ్ యాప్లో మళ్ళీ స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. మన ఛానల్ మీద అయితే కాదు, ఇది మన ఛానల్ సంబంధించింది కాదు, ఇన్ జనరల్ యూట్యూబ్ యాప్లోనే చాలా మంది యూజర్స్ తోటి అయితే స్కామ్స్ అయితే చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో. సో దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇవి కూడా మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. బట్ అంతకంటే ముందు ఒక మంచి అనౌన్స్మెంట్ అయితే ఉంది. ఒక కొత్త వీడియో ఫార్మాట్ అనేది అనౌన్స్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్ షార్ట్స్ అని చెప్పి ఒక ఫీచర్ వచ్చింది కదా, దాని ద్వారా టెక్ న్యూస్ ఇన్ 60 మినిట్స్ అనే కొత్త వీడియో సెగ్మెంట్ మన ఛానల్లో ప్రతిరోజు ఒక 60 సెకండ్స్ వీడియో దానిలో పోస్ట్ చేసేలాగా. సో ఎలాగో మీలో చాలామంది టెక్ న్యూస్ అడుగుతున్నారు. సో నాకు కూడా టెక్ న్యూస్ చేయాలంటే మెయిన్ వీడియోస్లో ఏమో కొంచెం డిఫరెంట్ వీడియోస్ చేద్దామని ఉంటుంది. సో ఆ షార్ట్స్లో 60 సెకండ్స్లో ఫాస్ట్గా మీకు కావాల్సిన టెక్ న్యూస్ అన్నీ అందించడం, సో ఫార్మాట్ ఎలా ఉండాలనేది మీరు ఐడియా ఒకటి ఇవ్వండి. సో అంటే ఒక న్యూస్ పిక్ చేసుకొని 60 సెకండ్స్ దాని గురించే మాట్లాడాలా, లేదా 4-5 హైలైట్స్ తీసుకొచ్చి ఆ 60 సెకండ్స్లో అనేది చెప్పాలనేది మీరు చెప్పండి. బట్ టెక్ న్యూస్ ఇన్ 60 సెకండ్స్ అని చెప్పి ఒక కొత్త సెగ్మెంట్ స్టార్ట్ చేసి మేబీ ఈ రోజు ఫస్ట్ వీడియో లేదా రేపటి నుంచి ఫస్ట్ వీడియో ప్రతిరోజు ఒక షార్ట్స్ అనేది పోస్ట్ చేసుకుంటూ వెళ్దాం. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటనేది అయితే చెప్పండి. పోతే టాపిక్లోకి వెళ్తే, ఈ స్కామ్ ఏంటిది అనేది చెప్తే, మీరు యూట్యూబ్ హోమ్ స్క్రీన్లో అక్కడక్కడ యాడ్స్ చూస్తారు. అది చాలా కామన్, ప్రతి వాళ్ళకి యూట్యూబ్ ప్రీమియం లేకపోతే యాడ్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఈ కొత్త యాడ్స్ ఏంటంటే బ్యాంకింగ్ యాడ్స్ అనమాట. మీకు లోన్ ఇస్తాం, 2 లాక్స్, 3 లాక్స్, 5 లాక్స్ లోన్ ఇస్తాం అని చెప్పి ఇది నేను 1 వీక్ నుంచి నోటీస్ చేస్తున్నాను. బట్ ఫస్ట్లో నాకు పెద్ద డౌట్ రాలేదు, ఎందుకంటే ఇప్పుడు చాలామంది కరోనా దెబ్బకి చాలామందికి ఫైనాన్షియల్గా వీక్ ఉంది కాబట్టి లోన్స్ లాంటి కంపెనీస్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారేమో అనుకున్నాను. బట్ వాటిలో చూసే కొద్ది డౌట్ పెరిగింది, ఎందుకంటే వీళ్ళలో చాలామంది యాడ్స్ ఎలా వేస్తారంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా అవసరం లేదు, మీకు ఫ్రీగా డబ్బులు ఇస్తామని చెప్పి. సో అక్కడ నాకు కొంచెం డౌట్ రావడం అయితే స్టార్ట్ చేసింది. సో అక్కడ దాని మీద క్లిక్ చేసి ఆ యాప్ డీటెయిల్స్ కోసం ప్లేస్టోర్లోకి అయితే వెళ్తున్నాను. సో క్లిక్ చేస్తే ప్లేస్టోర్ లింక్స్ అన్నీ చూపిస్తుంది. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే వీటికి డౌన్లోడ్స్ చాలా ఉంటాయి, 100,000 డౌన్లోడ్స్ నుంచి 1 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్న యాప్స్ కూడా ఉన్నాయి. ప్లస్ రేటింగ్స్ చూస్తే మినిమం 3 స్టార్ రేటింగ్ ఉంది, 4.5 స్టార్ కూడా చూశాను నేనైతే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తూ ఉంటాను. సో మీకు వెంటనే వీటిని చూస్తే డౌట్ రాదు, ఎందుకంటే అవి బాట్ డౌన్లోడ్స్ అయి ఉండొచ్చు, లేదా ఇలా యాడ్ చేయడం వల్లే వచ్చుండొచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కడ డౌట్ వస్తుందంటే, మీరు రివ్యూస్లోకి వెళ్ళి 1 స్టార్ రివ్యూస్ మీద కొట్టారంటే మీకు వాళ్ళ స్టోరీ అనేది తెలుస్తుంది. సో 1 స్టార్లు అందరూ ఫేక్ యాప్, ఇట్లా ఓన్లీ ఇది తీసుకుంటున్నారు కానీ లోన్ ఇవ్వట్లేదు, ఫేక్ యాప్ అని చెప్తారు. కాకపోతే దీనివల్ల వాళ్ళకేంటి బెనిఫిట్ అనేది మీకు డౌట్ రావచ్చు. కాబట్టి అలా ఉండడానికి నేను టెస్ట్ చేశాను. సో ఏంటి ఈ యాప్ వాళ్ళ టార్గెట్ ఏంటని చెప్పి, సో మనం ఒకళ్ళం విక్టిమ్ అయినా మీరందరూ కేర్ఫుల్గా ఉండొచ్చు అని చెప్పి. సో దీంట్లో కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ టైప్ ఏంటంటే మీకు ఫ్రీగా లోన్ ఇస్తామని చెప్తారు. సో లోన్ ఇస్తామని చెప్పి మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు. సో మీ లోన్ కావాలంటే మీరు పాన్ కార్డు ఇవ్వాలి, సో తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి, ఇలాంటిది ఫస్ట్ టైప్ ఉంటుంది. సో మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీ దాంతో ఏదైనా ఫ్రాడ్ అయితే కమిట్ చేయొచ్చు, ఫ్రీగా మీ డేటా అనేది వాళ్ళకి ఇస్తున్నట్టు. సో సెకండ్ టైప్ ఏంటంటే లోన్ అప్లై చేసుకోగానే వెంటనే మీకు ఏది లేకుండానే 1 లాక్ అప్రూవ్డ్ అని చెప్తాడు. 1 లాక్ అప్రూవ్డ్ అని చెప్పగానే మీకు చాలా సంతోషం వేస్తుంది, ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అనే ఆప్షన్ కూడా ఇస్తాడు అంత జెన్యున్గా. సో తర్వాత ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ వాడు ఏం చెప్తారంటే కొంచెం ప్రాబ్లం ఉంది బ్యాంకుకి ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ టైంలో, కాకపోతే అంతలోకి మీరు లోన్ అసెస్మెంట్ ఫీజ్ అనేది మాకు కట్టండి, ఇది 1 టైం ఫీజ్ మాత్రమే, ఇది మళ్ళీ మీకు రీపేయబుల్, మీకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాం, జస్ట్ ఒక రీఫండబుల్ డిపాజిట్ లాంటిది, అది పే చేయగానే మీకు ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అయిపోతాయి, మీకు లోన్ వచ్చేస్తుంది అని చెప్తారు. సో 1 లాక్ రూపీస్ లోన్ వస్తుందంటే మాక్సిమం చాలా మంది 1,000 రూపీస్, 1,200 రూపీస్ లోన్ అసెస్మెంట్ ఫీజు కట్టడానికి వెనకాడరు, అది చాలా కామన్. సో మనకు 1 లాక్ చూడగానే 1200 పెద్ద మ్యాటర్ అనిపించదు. బట్ ఇక్కడ నిజమైన విషయం ఏంటంటే మీరు ఒక్కసారి వాడికి 1200 కట్టిన తర్వాత వాడు మళ్ళీ ఎక్కడా కనపడ్డు. సో ఇది ఒక కొత్త రకమైన స్కామ్ అని చెప్పొచ్చు. సో ఇట్లా చాలామంది డబ్బులు ఆశ చూపించి ఇట్లా 1200 రూపీస్ అట్లా ఖర్చు పెట్టు తీసుకుంటే 100 మిలియన్ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి కొన్ని వాటికైతే. సో వాటిలో ఎంత రెవెన్యూ అనేది వాళ్ళు జనరేట్ చేశారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అఫ్కోర్స్ ఇది గూగుల్ ఇష్యూ అయితే కాదు, ఎందుకంటే గూగుల్ యాప్ స్టోర్లో మన ప్లేస్టోర్లో ఏదైనా యాప్స్ ఎవరైనా తయారు చేసినా పెట్టుకోవచ్చు. కాకపోతే గూగుల్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ వీక్లో చూసిన కొన్ని యాప్స్ వరకు అయితే గూగుల్ రిమూవ్ చేసేసింది స్కామ్ యాప్స్ కింద. బట్ కొత్త యాప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు యాడ్లు వేస్తూనే ఉన్నారు. సో గూగుల్కి అది వెంటనే తెలియదు వాళ్ళు పెట్టగానే వాళ్ళ పర్పస్ ఏంటని చెప్పి. సో ఇలాంటి యాప్స్ గురించి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆ షార్ట్స్ ఫీచర్ గురించి ఒకసారి మీ ఒపీనియన్ ఏంటనేది చెప్పండి. ఒకటే దాని గురించి 60 సెకండ్స్ మాట్లాడుకుందామా, లేదా 4-5 జస్ట్ హైలైట్స్ టచ్ చేసుకుంటూ ఫాస్ట్గా 60 సెకండ్స్ మాట్లాడుకుందామని. అంతవరకు ఇదైతే మన వీడియో అనమాట. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.